అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మనం తెలుసుకోబోతున్నాం సగ్గుబియ్యంతో చల్ల పునుగులు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ లో కానీ ఈ రెసిపీ చాలా బాగుంటుంది దీంతో పాటు మన చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాము ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియోని అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్ దాకా సగ్గుబియ్యాన్ని తీసుకోండి సగ్గుబియ్యం వచ్చేసి మనం లావిటీ తీసుకోవాలి వీటిని దీంట్లో వేసేసుకున్నాక రెండు రెండుసార్లు బాగా శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా తీసుకోండి ఇలా తీసుకున్న దాంట్లో మనం అరకప్పు దాకా కొంచెం పుల్లటి పెరుగుని వేసుకోండి అలాగే ఓ కప్ దాకా వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఒకసారి చెక్ చేసేసుకొని మూత పెట్టేసుకొని నాలుగైదు గంటల పాటు వీటిని నాననివ్వాలి మనం చట్నీ ప్రిపేర్ చేసేసుకుందాం ఒక బాండీ పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వన్ టేబుల్ స్పూన్ వేరుశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసేసుకొని వీటి మూడింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి మంచి ఇలా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాక దీంట్లోనే మనం సనగ తరుక్కున్న ఒక ఉల్లిపాయని వేసుకోండి మీడియం సైజ్ది అలాగే సనగ తరుక్కున్న ఒక టమాటాని వేసుకోండి అలాగే ఐదారు పచ్చిమిరపకాయలు దాకా వేసేసుకోవాలి కారానికి తగ్గట్టు వేసుకోండి ఇలా మూడింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి అలాగే బాగా కొంచెం సాఫ్ట్ అయ్యాక దీంట్లోనే మనం ఒక రెమ్మ చింతపండు వేసేసుకొని మిక్స్ చేసేద్దాం అలాగే రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారాక మనం ఒక మిక్సీ మిక్సర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా ఒక మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో ఈ బాండిలో ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ టమాటా వీటన్నిటినీ కూడా దాంట్లో వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్నాక దీంట్లోనే మనం నాలుగైదు రెమ్మల చిన్నల్లిపాయల్ని వేసుకోవాలి అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకోవాలి ఎక్కడా కూడా పులుకులు లేకుండా చూసుకోండి ఇప్పుడు వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అలాగే ఒక మిక్సీ జార్ కడిగేసి ఒక పావు కప్ దాకా వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనం మిక్సీ వేసేటప్పుడు ఎక్కడ కూడా వాటర్ని వేయలేదు ఇక్కడ కొంచెం ఉప్పు కారాన్ని ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం అదే బాండి పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి దీంట్లోనే మనం మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వీటిల్లో దినుసులు కొంచెం ఎక్కువే ఉంటే బాగుంటుంది అలాగే ఒక రెమ్మ కరేపాకు వేసుకొని వీటి మూడింటిని కూడా ఫ్రై చేసుకొని చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఈ చట్నీ ప్రిపేర్ అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం నానపెట్టుకున్న సగుబియ్యాన్ని ఒకసారి చెక్ చేసుకుందాం సగుబియ్యం అనేది చక్కగా నానిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాం మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్ దాకా బియ్య పిండి తీసుకోవాలి మనం ఒక కప్పు బియ్యానికి ఒక కప్ బియ్య పిండి ఖచ్చితంగా పడుతుంది అలాగే వన్ బై ఫోర్త్ కప్ దాకా మైదాపిండిని వేసుకోండి ఒకవేళ ఈ ప్లేస్లో మీరు మైదాపిండికి బదులు గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చు అలాగే సన్నగా తరుక్కున్న గుల్లిపాయని వేసుకోండి సన్నగా తరుక్కున్న రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని అలాగే రెండు రెమ్మల కర్రేపాకుని సన్నగా తరుక్కొని వేసుకోండి చిటికెడు సోడా ఉప్పు టేస్టీకి తగినంత సాల్ట్ అలాగే కొద్దిగా కారం ఇప్పుడు బియ్యాన్ని నానబెట్టుకున్నాం కదా వాటిని కూడా వీటిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసేసుకోవాలి ఎందుకంటే మనకి నుంచి కూడా వాటర్ వస్తాయి కాబట్టి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ని స్ప్రెడ్ చేసుకుంటూ చక్కగా పిండిలాగా పిండి ముద్దలా బాగా కలుపుకోవాలి మనం చపాతి పిండి కన్నా లూజ్గా ఉండాలి అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఇలా చూడండి పిండి ఈ విధంగా ఉండాలి మనకు చక్కగా పునుగులు వేసుకునే విధంగా ఉండాలి మరీ పల్చగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు మరీ పలుచగా ఉందనుకోండి మనకు సగుబియ్యం అనేది చిట్టుపట్టలు ఆయిల్లో వేసుకున్నప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యాక పునుగుల్ని వన్ బై వన్ స్లోగా మనకు నచ్చిన సైజులోకి వేసుకోండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేసుకోండి ఆయిల్కి సరిపడా పునుగులన్నీ కూడా చక్కగా వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు వదిలేసి అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి చూడండి ఇలా కలర్ అనేది చేంజ్ అయిపోయాక ఇప్పుడు వీటిని తీసేసుకోండి చూడండి చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా పునుగులు అనేది చక్కగా ఫ్రై అయిపోయాయి వీటిని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అలాగే పిండి ఉంది కదా ఇంకా వాటిని కూడా వేసేసుకొని ఇలాగే ఫ్రై చేసి పెట్టుకుందాము ఇలా అన్నీ చేసి పెట్టేసుకున్నాక వేడివేడిగా సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది చట్నీ కూడా దీనికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి